ఫైల్స్ ఫిషెస్ కు అత్యధునిక లేచి చికిత్స మేమే మెడికల్ సెంటర్ లో మహిళా సర్జన్ కూడా కలరు డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత అనస్కోపీ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి ఎయిట్ వన్ టూ వన్ టూ డబల్ జీరో డబల్ జీరో అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో మైగ్రెయిన్ తలనొప్పికి బెస్ట్ నేచురల్ మెడిసిన్ అల్లం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో మైగ్రైన్ తలనొప్పి చాలా సర్వసాధారణమైపోయింది ముఖ్యంగా యువతి యువకుల్లో ఎక్కువగా ఉంటుంది వాళ్ళల్లో కూడా యువతుల్లో మరీ మరీ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది ఉదాహరణకి ఒక పది మందిని మనం గమనించినట్లయితే పది మందిలో దాదాపు ఎనిమిది మంది వరకు కూడా యువతుల్లో ఉంటే మిగతా ఇద్దరికి యువకుల్లో అంటే పురుషుల్లో కూడా ఉంటూ ఉంటుందన్నమాట ఈ మైగ్రైన్ తలనొప్పికి సంబంధించి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక రకంగా ఉంటాయి కొంతమందికి ఒకవైపు తరనొప్పి వచ్చి వచ్చినప్పుడు నోట్లో నీళ్లు ఉండడము వాంతికి వచ్చినట్టు ఉండడము ఒక్కొక్కసారి మరీ తీవ్ర రూపం దాల్చినప్పుడు వాంతి కావడము ఇలాంటి లక్షణాలు కలుగుతుంటాయి మరికొంతమందిలో ఇలాంటి లక్షణాలు వారంలో ఒక్కరోజు కొద్దిసేపు ఉంటే ఇంకొంతమందిలో ఇవే లక్షణాలు వారంలో వచ్చిన రోజు కూడా సేపు కూడా అంటే రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటల సేపు కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కొంతమందికి ఈ యొక్క తలనొప్పి అంటే పార్శ్వ నొప్పి కొంతమందిలో ఈ పార్శ్వ నొప్పి కొన్నాళ్ళకు ఒకసారి వస్తుంటే కొంతమందిలో తరచుగా వచ్చేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది అంటే అరుదుగా రావచ్చు తరచుగా రావచ్చు అదేవిధంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పార్సప్ నొప్పి లేదా మైగ్రైన్ పెయిన్ కూడా విపరీతంగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అదేవిధంగా నిద్ర లేమి అంటే నిద్ర తక్కువగా అయినప్పుడు అదేవిధంగా మహిళల్లో మాతృమూర్తుల్లో బహిష్ఠ సమయంలో ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ యొక్క పార్శ్వ నొప్పి లేదా మైగ్రెన్ తలనొప్పి ఉధృతూపం దాల్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క తలనొప్పి ముఖ్యంగా వెలుతురు పోయినప్పుడు మరీ ఎక్కువగా అయిపోతుంటుంది అనమాట అలాంటి వాళ్ళు ఒక చీకటి గదిలోకి వచ్చినప్పుడు ఆ నొప్పి కూడా చాలా త్వరగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది దీంతోపాటు ఆ తలనొప్పి వచ్చినప్పుడు కళ్ళు మసకలు గమ్మడము కళ్ళ ముందు ఏదో వేలాడి తీసినట్టు ఉండడము అదేవిధంగా కళ్ళు జుగుప్స కలిసి కలిసినట్లు మిరిమిట్లు కలిపినట్లు ఉండడము ఇలాంటి లక్షణాలు కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఆ తలనొప్పి వచ్చినప్పుడు ఇతరులతో మాట్లాడాలన్నా మనసప్పదు ఏదైనా ఆలోచన చేయాలన్నా మనసొప్పదు ఏదైనా కార్యక్రమం చేయాలన్నా మనసప్పదు అనమాట మరి ఇంతమంది చెప్పినట్లు కొద్దిసేపు ఉండి తగ్గిపోయినటువంటి వాళ్ళు అయితే కొంత అడ్జస్ట్ అవుతుంటారు కానీ మరి కొంతమందిలో గంటల తరబడి కూడా ఈ సమస్య కొనసాగుతూ ఉంటుంది మరి ఇలాంటి సందర్భాలు లేనప్పుడు ఈ యొక్క నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ గారి వద్దకు వెళ్ళినప్పుడు వ్యాధి నిర్ధారణ పరీక్షలో భాగంగా వివిధ రకాలైనటువంటి పరీక్షలు చేయిస్తారనమాట అంటే ఆ తలనొప్పి ఎందుకు వచ్చిందని చెప్పేసి తెలుసుకునేందుకు స్కానింగు అంటే సిటీ స్కాను ఎంఆర్ఐ స్కాను తర్వాత ఎక్స్రే బ్లడ్ టెస్టు ఇలాంటి అనేక రకాలైన పరీక్షలు చేయిస్తుంటారు కానీ ముఖ్యంగా ఇలాంటి వ్యాధుల్లో మైగ్రైన్ లాంటి తలనొప్పుల్లో ఎలాంటి ఎన్ని పరీక్షలు చేయించినప్పటికీ పరీక్షలు అన్నీ కూడా నార్మల్గానే ఉంటాయి కానీ వ్యాధిగ్రస్తునికి ఈ యొక్క సమస్య విపరీతంగా వేధిస్తూ బాడిస్తూ పీడి పీడిస్తూ నానా యాతను గురి చేస్తూ ఉంటుందన్నమాట మరి డాక్టర్ గారు మానసికంగా ధైర్యంగా ఉండండి తయానికి విశ్రాంతి తీసుకోండి టయానికి నిద్రపోతూ ఉండండి తయానికి ఆహారం తీసుకుంటూ ఉండండి అని చెప్పేసి చెబుతూ మరి ఎప్పుడో ఒకసారి ఇలాంటి నొప్పి వచ్చినప్పుడు మెడిసిన్స్ వాడుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ మరి ఈ మైగ్రేన్ తలనొప్పి తగ్గేందుకు ప్రకృతిలో వివిధ రకాలైనటువంటి ఔషధాలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి అలాంటిదో అలాంటి వాటిలో ఎంతోమంది వాడి చక్కటి ఫలితాలు పొందినటువంటి అద్భుతమైనటువంటి ఔషధము ఈజీగా తయారు చేసుకొద్ద చేసుకోదగ్గ ఔషధము సులభంగా ఫలితం పొందదగ్గ ఔషధము అదేవిధంగా ఎలాంటి దుష్పరిణామాలు లేనటువంటి ఔషధం మనకి ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం ఆ ఔషధమే ఇంతకుముందే చెప్పినట్లు అల్లంతో ఔషధం మరి ఔషధాన్ని ఎలా తయారు చేయాలంటే మొట్టమొదటి చెప్పాను కదా అల్లం ప్రధానమైనటువంటి ద్రవ్యం రెండవది బెల్లం అల్లము సర్వసాధారణంగా మన ఇళ్లలో ఉండేటువంటిది బెల్లము సర్వసాధారణంగా మన ఇళ్లలో ఉండ ఉండేటువంటిది అదేవిధంగా ఒక యాభై మిల్లీటర్ల నీళ్ళు కేవలము ఈ మూడు పదార్థాలతోనే మనం ఈ మైగ్రైన్ తలనొప్పిని చాలా అద్భుతంగా శీఘ్రంగా వెంటనే సత్వరమే తగ్గించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే రోజు ఉదయం పరిగెడుపున యాభై మిల్లీటర్ల గోరివెచ్చని ఈ విధంగా తీసుకోండి ఇందులో ఆరు టీ స్పూను అంటే రెండున్నర గ్రామ్ బెల్లం పొడి కలిపేసేయండి చూస్తున్నారు కదా ఆరు టీ స్పూను అంటే రెండున్నర గ్రాము ఇంచుమించు బెల్లం పొడి ఈ విధంగా కలపాలన్నమాట అదేవిధంగా ఇందులో ఒక టెన్ ఎంఎల్ అంటే రెండు టీ స్పూన్లు అల్లాన్ని దంచి తీసినటువంటి రసం అంటే అల్లాన్ని తెచ్చుకొని శుభ్రంగా కడిగేసేసి తుడిచేసి దంచి రసం తయారు చేసుకొని ఆ రసాన్ని టెన్ ఎంఎల్ అంటే రెండు టీ స్పూన్లు కలిపేసేయాలన్నమాట ఇప్పుడు ఏం కలిపాము చెప్పండి యాభై మిల్లీలీటర్ల లీటర్ల గోరువెచ్చని నీళ్లు తీసుకున్నాము యాభై మిల్లీలీటర్ల లీటర్ల గోరువెచ్చని నీళ్లలో ఒక అర టీ స్పూను బెల్లం పొడి అదేవిధంగా రెండు టీ స్పూన్లు అంటే ఎంఎల్ అల్లం రసం కలిపాము బ్రహ్మాండమైనటువంటి దివ్యమైనటువంటి మైగ్రైన్ తలనొప్పిని తగ్గించేటువంటి జ్యూస్ తయారైపోయింది అన్నమాట ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పానీయాన్ని ఉదయం పరిగడుపునే సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుతూ ఉండడం వల్ల ఉన్నటువంటి మైగ్రేన్ సమస్య చాలా త్వరగా శీఘ్రంగా ఉపశమనం కలుగుతుంది అదేవిధంగా తరచుగాను అరుదుగాను రాకుండా కూడా కొన్నాళ్ల పాటు మనం ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో క్రమం తప్పకుండా వాడుకుంటుండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాకుండా మైగ్రేన్ తలనొప్పిని తగ్గించేటువంటి వివిధ అంశాలను నిర్వీర్యం చేసి ఈ యొక్క ఔషధంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఔషధ తత్వాలు రసాయన తత్వాలు సదా మన దేహంలో ఉంటూ సదా మనల్ని వెన్నంటి కాపాడుతూ ఈ సమస్య మరలా పునరావృతం కాకుండా సదా మనల్ని కాపాడుతూ ఉంటుంది చూశారు కదా ఎటువంటి అద్భుతమైనటువంటి అనుభూతమైనటువంటి అందరూ తయారు చేసుకోదగ్గ సులభమైనటువంటి ఈ యొక్క వైద్యాన్ని అల్లంతో ఈ మైగ్రేన్ తలనొప్పికి ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల